ఈరోజు బజ్వేల్లో పల్లె పల్లెకు పాదయాత్ర అని నితీష్ కుమార్ రెడ్డి గారు బజ్వేల్ టౌన్ రావడం జరిగింది. ఈరోజు వీరారెడ్డి గారి 23వ వర్ధంతి కూడా చూసుకొని కూడా పాదయాత్ర భాగంగా ఈరోజు బజ్వేల్ టౌన్లో అన్ని మండలాలు ముగించుకొని ఒక్క గోపురం మండలం బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ పాదయాత్ర బజ్వేల్ టౌన్ అయిపోతానే గోపురం మండలానికి కూడా వెళ్తుంది. ఈ పాదయాత్రకు ప్రతి ఒక్కరూ అర్చించదగ్గ విషయంగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడే ఉన్నా కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుందో ఎట్ట జరుగుతుందో తన జరిగిన అన్యాయాలు చెప్పుకుంటూ ఈ విధంగా జరిగిందన్న మాకు ఇంత అన్యాయాలు జరిగింది ఈ గవర్నమెంట్లో మాకు ఎవరు దిక్కు దోషం లేకుండా ఉన్నారని చెప్తా ఉంటే నితీష్ అన్న గారు వాళ్ళన్ని సమస్యలు విని స్పందించి గవర్నమెంట్ తొందరలో రాబడుతుంది. విధోదాన మాకు ఒక్కటి వన్ టైం అని జగన్ గారు ఆ రోజు సీఎం అయ్యారు. ఈరోజు అందరికీ అర్థమైంది. ఇప్పుడు చూస్తారు 2024లో జనసేన టీడీపీ కలిసి ఈరోజు గవర్నమెంట్ రాబోతుంది. గవర్నమెంట్ వచ్చిన 100 రోజులు మీ సమస్యలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా నేను ఉన్నాను, అధిష్టానం ఉంది అని ప్రజల్లో చెప్పి నితీష్ గారు ప్రతి ఒక్కరికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదే రూపంలో బజ్వేల్ టౌన్లో ఇంత ఆకర్షణీయంగా జనాలు తండోపదండాలు వచ్చి చూసి నితీష్కు సమస్యలు విన్నవించుకుంటానంటే తెలుగుదేశానికి ఎంతో వైభవం పూర్వ వైభవం వచ్చింది. ఈరోజు నితీష్ గారు విజయమ్మ గారు నిర్ణయించిన క్యాండిడేట్ అఖండ మ్యాచ్ గెలిపించడానికి సంసిద్ధంగా అందరూ ఉన్నాము.